సభకు నమస్కారం. ప్రియతమ నాయకులు, పూజ్యులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పెద్దలు కె కృష్ణమూర్తి గారు, కాలు శ్రీనివాస్ గారు, అఖిల్ ప్రియ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, మీ అందరూ సోదరుల సోదరి మండల, ఈరోజు ఒక రకంగా ఈ తంగడించ ఏదో పుణ్యం చేసుకుంది. ముఖ్యమంత్రి గారు 1995 నుంచి ఇప్పటి వరకు ఏదైనా ఒక ప్లేస్కి ఏదో విశాఖపట్నం, విజయవాడ, లేదా తిరుపతి, కర్నూలు ఇటువంటి తప్ప ఒక పల్లెటూరు ప్రాంతాన్ని ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు ఈ ప్రాంతానికి రావటం అనేది నిజంగా ఈ నేల చేసుకున్న అదృష్టం అని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నా. ఆ రోజు మెగా ఫుడ్ పార్క్ ఫౌండేషన్కి వచ్చారు, జైన్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఫౌండేషన్కి వచ్చారు. ఈరోజు ఎక్కడా లేని విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ప్రపంచంలో సీడ్ పరిశోధన, విత్తన పరిశోధనలో అమెరికాలో అయోవా యూనివర్సిటీ ఒకటే నంబర్ వన్. అటువంటి అయోవా యూనివర్సిటీతో ఎంఓయు చేసుకుని, ఒప్పందం చేసుకుని ఈ దేశంలో అత్యున్నతమైన పరిశోధన, విత్తన పరిశోధన కేంద్రం ఈ తంగడించిలో ఏర్పాటు చేసేదానికి మళ్ళీ శంకుస్థాపనకి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు. నిజంగా అదృష్టం అని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నా. ఈరోజు రైతులు మనం వాడే విత్తనాలు 30-40% మాత్రమే బ్రాండెడ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ లేకపోతే బ్రాండెడ్ కంపెనీస్ ఇచ్చినవి మనం వాడుతున్నాం. మిగతా 60-70% రైతులు సొంతంగా, ఈ దేశం మొత్తం మీద 60-70% రైతులు సొంతంగా తయారు చేసుకున్నదో లేకపోతే పక్క రైతులు ఇచ్చిందో కొనుక్కొని చేస్తున్నాం. విత్తనాల నాణ్యత ఉంటేనే ఉత్పత్తి పెరుగుతుంది, రైతుకి ఆర్థికంగా ఆదాయం వస్తుంది. అటువంటి విషయంలో అత్యంత నాణ్యమైన విత్తనాలు ఇక్కడ భారతదేశంలో ప్రపంచంలో అయోవా ఒప్పందంతో మరి టాప్ సీడ్ మీకు అందించేదానికి ఈరోజు 650 ఎకరాల్లో 670 కోట్ల పెట్టుబడితో ముందు పని చేసుకుంటూ, మరి రెండవ అత్యంత ఇంపార్టెంట్ ఈవెంట్ ఈరోజు మూడవ విడత రైతులకి 3,600 కోట్లు, దాదాపు 36 లక్షల చిల్లర ఖాతాలకు 14 లక్షల చిల్లర మంది రైతులకి 3,000 కోట్ల రూపాయలు అసలైతే 600 కోట్ల రూపాయలు వడ్డీ ఇవ్వబోతున్నారు ఒక కలం పొడితే ముఖ్యమంత్రి గారు. థర్డ్ ఇన్స్టాల్మెంట్ రైతులకి ఈరోజు రుణ విముక్తి పథకంలో, డెట్ రిలీఫ్ స్కీమ్లో ఇక్కడి నుంచి మొదలవుతుందని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటా. ఇది చిన్న విషయం కాదు. దేశంలో, ఈ రాష్ట్రంలో ఈ స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో మొట్టమొదటిగా ఒక రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి, స్టేట్ గవర్నమెంట్ ట్రెజరీ నుంచి రైతులకి డెట్ రిలీఫ్ ఏర్పాటు చేసింది మొట్టమొదటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. మొదట ఒకసారి విపి సింగ్ గారు, ఒకసారి మన్మోహన్ సింగ్ గారు దేశంలో ఏదో 10,000 రూపాయలు రైతుకని ఏదో ఒక షరతులతో ఇచ్చారు. ఇక్కడ మనం 150,000 రూపాయలు ఒక రైతుకి, పక్కన మేము మిగులు రాష్ట్రం, ధనిక రాష్ట్రం అని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం 100,000 రూపాయలకు పరిమితం చేస్తే ఈరోజు 150,000 రూపాయలు ఇస్తున్నాం. ఉత్తరప్రదేశ్లో సాక్షాత్ ఎన్నికలప్పుడు, శాసనసభ ఎన్నికలప్పుడు ప్రధానమంత్రి గారు వెళ్ళి డెట్ రిలీఫ్ అనౌన్స్ చేస్తే 22 కోట్ల జనాభా ఉండే ఉత్తరప్రదేశ్కి 33,000 కోట్లకు పరిమితం అయింది. ఇక్కడ 4,80,000, 5 కోట్ల లోపల ఉండే జనాభాకి 24,500 కోట్లు, 16,000 కోట్ల లోటు ఉండే ఈ రాష్ట్ర ఖజానా 16,000 కోట్ల లోటు ఉంటే 24,500 కోట్లు ఇవ్వటం. ఈరోజు మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాలు మనకి టీమ్స్ని పంపించాయి. ఈ రుణ విముక్తి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అమలు చేస్తున్నారో చూసిరామని పంపించిన పరిస్థితి ఒక రోల్ మోడల్గా ఆంధ్రప్రదేశ్ నిలబడిందని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటా ఉంటా. ఇది మా ఇంకొక 8,000 చిల్లర కోట్లు 4th and 5th నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతుంది. బ్యాంకులు రైతులకి 6% వడ్డీ వేస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు 10% వడ్డీ వేసి రైతులకి వడ్డీతో కూడా కలిపి 3,600 కోట్ల రూపాయలు ఈరోజు రిలీజ్ చేసేదానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని మీ అందరికి నేను మనవి చేస్తున్నా. ఈరోజు దేశంలో ఆంధ్రప్రదేశ్, దేశంలో ఆంధ్రప్రదేశ్ రైతుల విషయంలో మోడల్గా నిలబడుతున్నాం. ఎక్కడ రైతులకి ఇబ్బంది ఉంటే ముఖ్యమంత్రి గారు మీరు అక్కడ ఉండండి, ఏం కావాలన్నా చేయండి, బడ్జెట్కి అతీతంగా చేయమని చెప్పి చెప్పిన
నాయకులు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నా. ఈరోజు టోటల్ ఎక్స్టెంట్, ఏ రైతు ఎన్ని ఎకరాలు, మీ సర్వే నెంబర్ లో పలానా సుబ్బయ్యకి 2.5 ఎకరా ఉంది సర్వే నెంబర్, ఇది ఏ పంట పెట్టారో యాప్ లో. మిలిండా గేట్స్ ఫౌండేషన్, బిల్ గేట్స్ ఫౌండేషన్ వచ్చింది, రేపు నవంబర్ 15, 16, 17 అక్కడ విశాఖపట్నంలో ఎంఓయు చేసుకుంటున్నాం. వారు చెప్పారు మేము ఆఫ్రికా ఇతర రాష్ట్రాలు దేశాల్లో చేశాం, కానీ మీరు ఈ రాష్ట్రం ఇంత టెక్నాలజీ రైతుల కోసం వాడుతుందంటే నాకు ఆశ్చర్యంగా ఉందని చెప్పిన విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేసుకుంటా. సాయిల్ హెల్త్ కార్డ్స్, ఇన్పుట్ సబ్సిడీ 2 మాసాల్లో 1900 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మైక్రో ఇరిగేషన్, డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ ఇరిగేషన్ 1120 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు పెడుతున్నాం. మరి అదేవిధంగా మెకనైజేషన్ లో 450 కోట్లు ఖర్చు పెడుతున్నాం, రైతు రథానికి 200 చిల్లర కోట్లు ఖర్చు పెడుతున్నాం. మైక్రో న్యూట్రియంట్స్, సూక్ష్మ పోషక పదార్థాలు 100% ఉచితంగా ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన, 0 బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రకృతి సేద్యం, 150,000 లెక్కన సింగిల్ టైమ్ లో డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. నేనేం చెప్తున్నానంటే ఎవరైనా రైతులు మీకు అర్హత ఉండి ఆ బ్యాంకు సిబ్బంది వలన మీకు లోన్ కన్నా రాకుండా ఉంటే మీరు ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు నంబర్, మీ ఎంత అమౌంట్, అకౌంట్ నంబరు రైతు సాధికారిక సంస్థకి మీరు ఫిర్యాదు చేస్తే వాటన్నింటినీ క్లియర్ చేసి ఆఖరి రైతు వరకు ఎవరైనా మిగిలిపోయినా కూడా వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తుంది.